అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కులం వాళ్ళకి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు, రాజధాని కూడా వాళ్ళ కులస్తులే ఉన్నారు. ఆ రైట్, అదేగా కావాల్సింది. బహిరంగ చర్చ పెట్టమనం, బహిరంగ చర్చ పెట్టమనండి. లక్ష కోట్లు తిన్నాడు అని చెప్పేసి పాంప్లెట్లు వేశారు ఆ రోజు. పాంప్లెట్లు అయితే ఇప్పుడు దాకా ఏం చేశారు? లక్ష కోట్లు తిన్నా ఆయన ఏం చేశారు? ఎందుకు ఊరుకున్నారు? చేతిలో అధికారం మీకుంది, ఏ కారణంతో ఊరుకున్నారు? అది తేలవాలి కదా. మరి లక్ష కోట్లు తిన్నా ఆయన ఎందుకు వదిలిపెట్టారు? మీరు తేలవరా అంటే ఊరకు బోగస్ అనమాట. ఏదో ఒకటి మీద గుడ్డ కలిసి మీద వేసినట్టు వేస్తున్నారు. ఈ రకంగా అన్నీ బోగసే, ఒక్కటి నిజం ఉండదు. చెప్పేయని బోగసే, చేసేయని బోగసే. ఒకటికి వేస్తారు, 100 మందికి వేసామని చెబుతారు. ఎవరికి వేశారు? ఆయన చంద్రబాబు ఉండగా 150,000 రుణమాఫీ రద్దు చేస్తానన్నాడు. ఈయన వచ్చినాక 100,000 రూపాయలు వేసే లోపల ఈయన వచ్చాడు, ఆపేశాడు. ఎన్నేళ్ళు ఎత్తి 150,000 కావాలేనా? 10,000 కాడికి ఎన్నేళ్ళు ఎత్తి కావాలండి? 12,500 వేస్తున్నాడు మోడీ డబ్బులతో కూడా. నా డబ్బులు 12,500 వేస్తానని చెప్పాడు. ఏంది మోడీ డబ్బులతో కూడా కలిపి 12,500? మరి ఎట్లా అభివృద్ధి? అదేనా? నువ్వు ఎన్నేళ్ళు అయితే 5 ఏళ్ళు అయితే ఎంత అవుతుంది? 50 ఏళ్ళేగా. మా 150,000 రద్దయ్యేగా ఒక ఎడత ఇచ్చాడు, 2 ఎడతలు ఆగినాయి. మరి 100,000 రూపాయలు పోయినాయి కానీ నీ మూలకన్నా నాకు 100,000 రూపాయలు 50,000 నష్టమేగా. చంద్రబాబు కాదు, దాన్ని బహిరంగ చర్చ పెట్టమని నేను అడుగుతున్నా. ఒక లైవే పెట్టేసి బహిరంగ చర్చ పెట్టి ఆయన్ని ఎన్ని కలపమానండి? ఆయన ఏం చేశాడు? ఈయన ఏం చేస్తున్నాడు? అసలు ఈయన వచ్చిన కానీ చారాసిన మాట్లాడినా లోన్ తెంగటమేగా, మాట్లాడిన లోన్ అయ్యటం కొట్టుడేగా. ఎవరిని వదిలి పెడుతున్నాడు? ఎవరికి వాళ్ళే భయపడి ఇంట్లో ఉంటున్నారు. మా బిడ్డ ఇప్పుడు నువ్వు చెప్పినాయని చేయండి. మా బిడ్డనే నిన్ను కాదని అంటారు కదా, నిన్నే ఎత్తుకొని నెత్తిని తిప్పుకుంటారు, నెత్తిని ఎత్తుకొని తిప్పుతారు. నువ్వు మంచి పనులు చేస్తే నిన్నే ఆమోదిస్తారు, రేపు మళ్ళీ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారు. నువ్వేం చేస్తున్నావని మాట్లాడిన లోన్ అయ్యటమేనా? అదేగా అభివృద్ధి? ఎవరు నోరు తెరవాలన్నా భయపడుతున్నారు. ఏం తప్పేం మాట్లాడారు? స్పేచ్ ఉంది, మాట్లాడతారు, అవకాశం ఇవ్వాలా? మాట్లాడిన లోన్ అయితే ఎంతమందిని వేస్తారు? చేయిస్తున్నారు. అది ఇప్పుడు ఆయన సంవత్సరం తిరిగాడండి, ఎంత ఎస్కార్ట్ ఇచ్చాడు? ఎక్కడైనా ఒక దాడి జరిగిందా? మరి వాళ్ళు ఆయన మీటింగ్ పెడతాడు, చంద్రబాబు గారు మీటింగ్ పెడతాడు, దాడి చేయాల్సిన పని వచ్చింది. మీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులేగా చేస్తుంది, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? మీకు ఆధారాలు తెలుసా? ఇచ్చినా కేసు కూడా పెడతల్లా. పోలీసు వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఉంటారు? కొన్నాళ్ళు ఉంటారు మీ హ్యాండ్ఓవర్లో. తర్వాత ప్రభుత్వం మరి ఎవరు హ్యాండ్ఓవర్లో పోతారు? అప్పుడు పరిస్థితి ఏంది? ఆ చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలిగా. మనకి ఒక పద్ధతి ఉంది, వాళ్ళ నాన్నగారు చేశాడు. ఏంది ఎట్లాంటి దాడి లేడా చేయించలా ప్రతిపక్షం వాళ్ళ మీద? మరి ఏం వచ్చినాక ఈ అరాచకాలు ఎందుకు స్టార్ట్ అయినాయి? ఆయన చేయించాడు చంద్రబాబు గారు, వాళ్ళ నాన్న చేయించాడా? ఎవరు చేయించారు? అంటే మాట్లాడే స్పీచ్ కూడా ఉండదు. మరి ఎలా ఉంది అసలు గతంలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, అది రాశారు. మరి దాన్ని నారా రక్త చరిత్ర అన్నప్పుడు దాన్ని ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత ఇళ్ళ మీద ఉంది. ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ చేతిలో అధికారం ఉందండి. ఏది కావాలి, సిబిఐ వాళ్ళని వేయచ్చు, ఇంకొకళ్ళని వేయచ్చు, ఇంకొకళ్ళని వేయచ్చు. ఏంది వాళ్ళని ఎవరు చేశారు? తీసి బయటికి లాగి అమ్మటే లోన్ వేయించాలిగా. ఎందుకు ఊరుకున్నారు ఇప్పుడు దాకా? అధికారం మీ చేతిలో ఉందండి, మీకు స్వేచ్ఛ ఉంది. ఎవరినైనా పంపించి దాన్ని క్రూ లాగి ఇది ఈ మూలకాన్ని జరిగిందని చెప్పేసి లాగాల. దాని బాధ్యత లేకుండా ఆయాలు ఏదో గెలవడం కోసం ఇవన్నీ బోగస్ మాటలండి. ఆయాలు గెలవడం కోసం చేసిన ఎత్తుగాళ్ళు ఇవన్నీ, నారావారి రక్త చరిత్ర అని, కోడికత్తి చేయించారని, ఇవన్నీ అనేక రకాలు. ఇప్పుడు ఏం నమ్ముతారు? ఒక అబద్ధం అయింది, 2 అబద్ధాలైనాయి, 3 అబద్ధాలైనాయి. ఇప్పుడు ఎన్ని నమ్ముతారు? ఇంక ఎందాక నమ్ముతారు? స్టిక్కర్లు, ఇక వెళ్ళమ్మ తిరిగి స్టిక్కర్లు. నువ్వు మంచి పని చేస్తే మేము తెలుసుకుపోయి మా ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడతాంగా. ఓట్లన్నీ నీకే వేసేది, నీకెందుకు వేయవు? నువ్వు మంచి పని చేసినప్పుడు నీకే కదండి వేసేది, వేరే వాళ్ళకి వేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పుకోవాల్సిన పని ఉంది, మాకు తెలియదు. నువ్వు మంచి పని చేసింది చేయింది, ఎవరు మంచి పని చేస్తాం మేము కూడా కొంత ఆలోచిస్తాంగా, మాకు కూడా ఆలోచన ఉందిగా. మరి నువ్వు వెళ్ళమ్మ తిరిగి వారంటీర్లు పెట్టి వారంటీర్లు మీరు తిరగాల్సింది ఇంటి ఇంటికి అని చెప్పేసి స్టాఫ్ను మొత్తం తీసుకునేదేమో ప్రజల డబ్బులు, వారంటీర్లు చేసేదేమో వీళ్ళకి సేవ, వీళ్ళ సేవ చేయడానికి వారంటీర్లు. డబ్బులు ఎవరు? ప్రజల డబ్బులా? గవర్నమెంట్ డబ్బులు ఏమైనా ఇస్తుందా? ప్రజల డబ్బులేగా, ట్యాక్సీ కట్టిన డబ్బులేగా ఇచ్చేది? వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా. మరి వారంటీర్లు ఎన్నిసార్లు, కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, పెట్రోల్ రేటు పక్క రాష్ట్రాల్లో ఆయాల ఇక్కడ కొట్టినా కొట్టి కదా అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనకి 11 రూపాయలు 12 రూపాయలు తేడా ఉంది పక్క రాష్ట్రానికి. మనకి ఎందుకు పెంచాల్సి వచ్చింది?
మరి ఆల్ని వాటి ఎందుకు మాట్లాడా? ఇవాళ పక్క రాష్ట్రాల మీద నువ్వు ఎందుకు పెంచు వసూలు చేస్తున్నా? ఎంత నష్టపోతున్నా మేము? నువ్వు ఇచ్చే 6,000 7,000కి నేను కట్టేది ఎంత? బండి తోలుకోవాలంటే చేనికి పోవాలంటే రైతుని నేను. ఏంది రోజుకో లీటర్ కాడికి వేసుకున్నా, లేదు సంవత్సరానికి ఎన్ని లీటర్లు పడతాయి? నాకు ఎన్ని లీటర్లు పడతాయండి? నాకు రోజుకు 11 రూపాయల కాడికి పోతే ఎంత అవుతుంది? సంవత్సరానికి నువ్వు ఇచ్చే డబ్బులు ఎంత అవుతుంది? నేను ఖర్చు, నేను నీ ట్యాక్సీ కట్టేది ఎంత అవుద్ది? ఒకసారి ఆలోచించమను. నేను రైతునండి, సామాన్య రైతునండి, రోజుకు లీటర్ కొట్టించుకొని తిరగాల పొలం. ఏంది ఈ రకంగా నెలకొచ్చేసరికి ఎన్ని అవుద్ది? 12 రూపాయలు, 1300 అవుతాయి. ఇక 1200 1300 మరి ఏం ఎవరు కట్టాలి? లేబర్ మీద వేసేయగా ఇవన్నీ, మా బడ్డోళ్ళు కొద్ది సామాన్య రైతుల మీద వేసేయగా, పేదవాడి మీద పడేదేగా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? అదే అభివృద్ధి? బస్సార్జీలు పెంచడం, ఏంది కరెంటు ఛార్జీలు పెంచడం, ఈ చేసి ఇవన్నీ చేసి నిత్యావసర సరుకులు ఆయాలంత నూనె ప్యాకెట్ 60 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ ఇవాళ ఎంత ఉందండి? ఇవాళ ఎంత? 120 130 ఉంది. ఎంత పెంచాడు? నేను వస్తే 1 రూపాయి పెంచనన్నాడు. ఎంత పెంచాడు ఇవాళ? 130 రూపాయలు పామాయిల్ ప్యాకెట్, ఆయన 60 రూపాయలు ఎంత? ఇవాళ 130 రూపాయలు ఎంత? ఏం తగ్గించాడు? ప్రతి వస్తువు అండి, ఆడవాళ్ళు ఇంట్లో మొత్తుకుంటున్నారు, సామాన్లు సరుకులు తెచ్చుకోవాలండి ఇంట్లో పోయి. నువ్వు ఎంత కూలి పోతే 3 రూపాయలు 300 వస్తాయండి రోజు మొత్తం కొట్టుకుంటే? అది ఇప్పుడు సీజన్ కాబట్టి తర్వాత ఎవడికి కూలి ఉండదు. వాళ్ళకి ఎట్లా బతుకుతారు సామాన్లు? చెత్త పన్ను కూడా ఉంది, చెత్త పన్ను ఉంది. ఏంది ట్యాక్స్ పెంచారు, మరి ఇంటి పన్ను పెంచారు, నీటి కూల అసలు పెంచడం లేదు నానా. పెట్టారు అవి కూడా, రైతులకు కూడా మీటర్లు బిగియడానికి రెడీ చేశారు. వాళ్ళకి ఎమ్మట మీటర్లు బిగియడం, తాడేయడం పైకి లాడడానికి గట్లే కట్టలేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? చెత్త పన్ను ఏందండి? చెత్త పన్ను ఏం చేస్తున్నారు? చెత్త పన్ను నెల నెలకు 60 రూపాయలు, పేదవాడు కట్టగలుగుతాడా? కూలి పోయేవాడు ముందు 6 నెలల ముందు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు, 6 నెలలకు అడ్వాన్స్ కట్టించుకున్నారు. దొరికిన పింఛన్ డబ్బుల్లో కట్ చేస్తున్నారు 6 నెలలు, ఒక్కసారి పింఛన్ డబ్బుల్లో 6 నెలల్లో చెత్త పన్ను వసూలు చేస్తున్నారండి. ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను మొత్తం పింఛన్ డబ్బుల్లో కట్ చేయటం. ఒకసారి కట్ చేసుకుంటే అతను అట్లా తీసుకుంటాడండి? ఏ నెలకా నెల పింఛన్ తీసుకొని బతికేవాడు? ఆలోచించుకోవాలిగా. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఏంటి, ఎలా ఉంది జగన్ గారి పాలన? శూన్యం ఏమి లేదు, అభివృద్ధి ఏమి లేదు. అప్పుడు అధికారంలో రాబోయే ముందు 45 సంవత్సరాలు అయితే నేను పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పాడు ఎస్సీ ఎస్టీలు బీసీలకి. 45 సంవత్సరాలకే నేను పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పాడు అధికారంలో రాబోయే ముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అమ్మఒడి అన్నాడు, ఇంటి అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, ఒక్కళ్ళకే నిర్ణయించాడు. వాటిలో కూడా 1 సంవత్సరం 14,000, 2 సంవత్సరం 13,000, ఇంకో సంవత్సరం అయితే 12,000, ఈ రకంగా వేస్తూ ఉన్నాడు. అభివృద్ధి శూన్యం, ఎక్కడా ఒక రోడ్డు పోసింది లేదు. మద్యపానం నిషేధించి నేను ఓట్లు అడుగుతానన్నాడు, దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆయా 16,000 కోట్లు ఉండి ఇవాళ 30,000 కోట్లు చేశాడు. మరి ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఎట్లా మద్యపానం నిషేధించుకుని ఓట్లు ఎట్లా అడుగుతావు? ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్నారు, ఏం అభివృద్ధి చేసావు, ఏం పథకాలు ఇచ్చావని స్టిక్కర్లు వేస్తున్నారు. మీరు బియ్యమే కదా ఇస్తుంది, ఇంతకుముందు కందిపప్పు, పంచదార, గోధుమలు అనేక రకాలు ఇచ్చేవాళ్ళు, బెల్లం కూడా ఇచ్చారు. మరి ఇవాళ ఏమి ఇట్లా ఓన్లీ బీవే ఇచ్చేది? ఆ పథకాలకే నా స్టిక్కర్లు వేస్తానని వేస్తున్నావే? మరి నీ కాడికి ముందు ఇచ్చిన వాళ్ళు చాలా ఇచ్చారు కదా, వాళ్ళు స్టిక్కర్లు వేయలేదుగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వేం చేసావని స్టిక్కర్లు వేయిస్తున్నావయ్యా ఇంటికాడ? ఏదైనా అభివృద్ధి చేసి స్టిక్కర్లు వేయి. అసలు నువ్వు స్టిక్కర్లు వేయాల్సిన పనే ఉంది, పొలం నాది, నీ పాస్ పుస్తకాల మీద నీ పుట్టో ఎందుకు వేస్తున్నావు? పొలం నా పొలం అండి, నా ఇంటికాడ స్టిక్కర్లు వేయాల్సిన పనే వచ్చింది, నా పాస్ పుస్తకాల మీద నువ్వు స్టిక్కర్లు ఎందుకు వేయాల్సి వస్తుంది? నువ్వు ఇదేనా అభివృద్ధి? పొలం పాస్ పుస్తకాల మీద నీ ఫోటో, ఇంటికాడ స్టిక్కర్లు వేసి గోళ్ళ మీద నీ ఫోటోలు, నువ్వు అభివృద్ధి శూన్యం. ఏంది ఏం చేసావని చెప్పేసి నీ కోట్లు వేస్తారు? కారణం ఉండాలి కదా. జగను వచ్చిన కానీ అభివృద్ధి శూన్యం. చంద్రబాబు అభివృద్ధి చేశాడంటే రాజధాని పెట్టాడు. నువ్వు 3 రాజధానులు 3 ముక్కలు ఆట ఆడుతున్నావు, ఒకే రాజధాని రమ్మను ఓట్లకి అడగడానికి.